ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల సుమారు 20 నిమిషాలు 12 గంటల 20 నిమిషాలకి పాలమాంబ గుడి ప్రకరణ దగ్గర నుంచి మన ఓల్డ్ సిబిఐ పెట్రోల్ బంక్ మధ్యలో ఉన్నటువంటి పేదవారందరూ కార్లు షెడ్లు కానీ చికెన్ షాపులు కానీ టిఫిన్ సెంటర్లు కానీ నిర్దాక్షిణ్యంగా కనీసం సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా కార్లు ఉన్నాయి అన్ని రకాలు పాపం బియ్యం ఉన్నాయి పప్పులు ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఉప్పులు ఉన్నాయి అన్నీ ఇక్కడ తిరణవాసం ఏర్పరచుకుని ఉన్నారు వ్యాపారరీత్యా చిన్న చిన్న కారు షెడ్లు టెంకరింగ్ షెడ్లు స్క్రాప్ షాపులు చికెన్ షాపు టిఫిన్ షాపులు అన్నీ ఉన్నాయి నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి కూల్చివేతడం జరిగింది గత 4 రోజుల క్రితం మన ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి గారు మన వీసీ ప్రసాద్ రెడ్డి గారు 4 రోజుల క్రితం ఇటు నడిచి వచ్చారు సార్ అని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చారంటేనే మాకు 4 రోజుల నుంచి అనుమానంగా ఉందని ఇక్కడ అన్యాయం జరిగిన బాధితులందరూ కూడా చెప్పడం జరిగింది అసలు రాత్రి 12:20 నిమిషాలకు రావడం ఏంటి నోటీసులు లేకుండా ఈ దుర్మార్గం ఏంటి అదేమంటే ప్రధానమంత్రి పర్యటన అంటారు ప్రధానమంత్రి పర్యటన ఎక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ ఎక్కడ అక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో కొన్ని వందల సంవత్సరాల నాటి వృక్షాలన్నింటినీ కూడా మొత్తం నరికేసి అక్కడ పర్యావరణాన్ని పాడు చేశారు ఇప్పుడు ఇక్కడ పేదవాళ్ళు కడుపు కొడటం జరిగింది ఇది బాపన అప్పారావు దిబ్బని అనేవారు వాళ్ళ కూతురు ఇందాక పెద్ద ఆవిడ 80 సంవత్సరాల వయసు ఆవిడ చెప్పింది బాపన అప్పారావు గారు సుప్రీంకోర్టులో ఆంధ్ర యూనివర్సిటీ మీద ఆ రోజు పెద్దలు కిరి చేసిన డివి సుబ్బారావు గారు లాయర్గా గెలవటం జరిగింది కనీసం అవి కూడా చూడకుండా వీళ్ళందరినీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రశాంతమైన ఈ విశాఖ నగరాన్ని విధ్వంసం చేయటమే ఏకైక ఎజెండాగా పెట్టుకోవటం జరిగింది ఎంత దారుణం అంటే మీరు అందరూ పొద్దు నుంచి చూస్తున్నారు పాత్రికేయులు అందరూ కూడా కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా ఇంట్లో సామాన్లు తీసుకోవాలి కదా రిపేర్లకు ఇచ్చిన కార్లు ఇంజిన్లు ఒకటి కాదు వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ బట్టలు కానీ దుప్పట్లు కానీ ఈ చలికాలంలో వాళ్ళని నేను రోడ్డు మీద పడేయటం జరిగింది తప్పకుండా కూడా కాగితాలన్నీ కూడా తీయమని చెప్పడం జరిగింది తప్పకుండా వారికి న్యాయం జరిగే వరకు కూడా కనీసం 120 నుంచి 150 కుటుంబాలు రోడ్డును పడ్డారు కేవలం ఈ పేదవాళ్ళ పొట్ట కొట్టడానికి కారణం ఈ 4 రోజుల క్రితం వచ్చిన వీసీ మన విజయసాయిరెడ్డి వీసీ ప్రసాద్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఈ సైట్ని గెలిచారు ఆ బాపన అప్పారావు గారు దెబ్బనే ఉంది ఇక్కడ 1954 నుంచి ఉంటున్నారు ఈ సైట్లో అందరూ కోర్టులో గెలిచారు అయినా సరే నిర్దాక్షిణ్యంగా రాత్రి 12:20 వచ్చి ఇటు కూల్చివేయవలసిన అవసరమే ఉంది కనీసం జీవీఎంసీ అధికారులకి కమిషనర్కి కూడా బుద్ధి లేదా నోటీస్ ఇవ్వాలని తెలీదా వారు నీకు ఏదైనా ఉంటే వారం రోజుల ముందు నువ్వు నోటీస్ ఇవ్వు వీళ్ళ దగ్గర కాగితాలు ఏమైనా ఉంటే చూపిస్తారు కదా నువ్వేదో విజయసాయిరెడ్డి చెప్పారని లేకపోతే వీసీ ప్రసాద్ రెడ్డి అని చెప్పాడని చెప్పి జీవీఎంసీ కమిషనర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఇటువంటి పనుల అధికారులు చేయడం కూడా మంచిది కాదు నేను అధికారులు కూడా హెచ్చరిస్తున్నాను ఎక్కువ రోజులు సమయం లేదు ఇంకొక సంవత్సరమే ఆ తర్వాత చాలామంది అధికారులు వైఎస్ఆర్ కండువాలు వేసుకున్నారు అందరని నేనైతే అన్నాం ఈ వైఎస్ఆర్ కండువాలు వేసిన అధికారులందరికీ మాత్రం తగిన గుణపాఠం చెబుతాం అంతేకాకుండా ఈ నిరాశ్రయ కుటుంబాలందరికీ కూడా న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం ఆ కాగితాలు కూడా తీసుకుని అవసరమైతే న్యాయస్థానంలో కూడా పోరాటం చేయడానికి మేము వెనకాడే ప్రసక్తే లేదు అంటే ప్రధాన పర్యటన సెక్యూరిటీకి మరి ఏ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది కదా వెనక ఆ ముందు హాస్టల్ ఉన్నాయి కదా అవి కూడా పడగొట్టేయాలిగా మరి ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుకుండా హాస్టల్ ఉన్నాయి కదా వెనకాల ఏ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది కదా చెట్లు బాగా తీసావు పర్యావరణం పోగొట్టావు కొన్ని వందల సంవత్సరాల నాటి వృక్షాలు అయ్యి పోగొట్టావు అసలు ఎక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ ఎక్కడిది సంబంధం ఏమన్నా ఉందా ప్రధానమంత్రి సభకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా కేవలం వీసీ ప్రసాద్ రెడ్డి విజయసాయిరెడ్డి కలిపి ఈ పేదవాళ్ళ పొట్ట కొడతమే ధ్యేయంగా ఈ ఇవాళ ఈ కూల్చివేతలో విధ్వంస కార్యక్రమం విశాఖపట్నాన్ని ప్రశాంత నగరాన్ని పాడు చేయటమే ఇలా ఇది విధ్వంసం వీళ్ళ పని కూల్చివేతలు వీళ్ళ పని ఏ పెద్దోళ్ళు ఈ పెద్దోళ్ళు చాలామంది ఉన్నాయి ఉండొచ్చు ఏం విజయసాయిరెడ్డి వీళ్ళందరూ లేవా పోతుండయ్యి ఆక్రమించారు కదా
ఏ ఈ పేదోళ్ళయ్యా దొరికినయా అందులో సుప్రీంకోర్టులో గెలిచామని చెబుతాను. పెద్ద ఆవిడ 80 ఏళ్ళు ముసలావిడ, ఆ బాబు నప్పారావు గారి కూతురు బుచ్చమ్మ. అసలు కనీసం వాళ్ళ సామానన్నా తీసుకునే టైం ఇవ్వాలి కదా. నేననేది అది మరి సీఎం సెక్యూరిటీ అన్న హాస్టల్లో ఉన్నాయి మరి ఎదురుగుండా మరి అయ్యి పగలు కొట్టేయాలి కదా. ఇయ్య దొరికినాయా ఇంత దూరాన్ని ఉన్నాయి, మేము ఐఎఫ్ఆర్ చేయలేదా, ఇప్పుడు ఐఎఫ్ఆర్ చేయలేదా, రోడ్ యాక్సిడెంట్స్ చేయలేదా, ఆ 30 షాపులకి మేము ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి వెనక్కి కట్టించలేదా, మా ప్రభుత్వంలో ఐఎఫ్ఆర్ జరిగినప్పుడు కట్టించలేదా. మరి మరి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అది అప్పుడే రాలేదా, వీళ్ళందరూ అందరూ వచ్చారు కదా అప్పుడు కూడా. కేవలం దుర్బుద్ధితో పేదవాళ్ళ ఆస్తి రోడ్డు పేసింగ్ తీసుకొచ్చేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ విజయసాయిరెడ్డి గారు ఇంకో భూకుంభకొండానికి తెరలేపారు. ఈ పేదవాళ్ళ ఇది ఉసురు నీకు డెఫినెట్గా తగులుద్దని మీ ద్వారా తెలియజేసుకుంటాను. హౌస్ ట్యాక్స్ 1954 నుంచి ఉన్నారు సార్, హౌస్ ట్యాక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పెద్ద కరెంటు బిల్లులు ఉన్నాయి. పెద్దలు డివి సుబ్బారావు గారు లాయర్ అని చెబుతుంది ఆ పెద్ద ఆవిడ, వాటర్ కనెక్షన్ సుప్రీంకోర్టులో గెలిచామని చెబుతున్నారు. అవన్నీ చూడవలసి వచ్చుద్దని చెప్పి ఇప్పుడు రాత్రి 12:20కి అర్ధరాత్రి కాడ ఈ కూల్చివేతలు ఈ విధ్వంసాలు. జగన్మోహన్ రెడ్డి గారి పని తెల్లవారులు అయితే ఇదే పని, అన్ని విధ్వంసాలే విశాఖ నగరంలో, ప్రశాంత నగరం దాన్ని మొత్తం కాలుష్యం చేసేస్తున్నారు, ప్రశాంతత పోగొడుతున్నారు. ఏదో డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఫస్ట్ కోర్టుకు వెళ్ళారు, అది చెప్పారు కదా బ్రదరు డివి సుబ్బారావు గారు అప్పుడు మాకు అడ్వకేటు. అప్పుడు 87లో మా అమ్మ చనిపోయింది, 88 ఆగస్ట్ 20 ఫస్ట్ గెలిచాం డిస్ట్రిక్ట్ కోర్టులో. ఏమా నెక్స్ట్ మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మా మమ్మీ చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వేసుకున్నారు, అప్పుడు మళ్ళీ గెలిచాం. అది ఆఫ్టర్ 90స్లో అది అయిన తర్వాత ఇక్కడే మేము కంటిన్యూ అయ్యాం ఇంతవరకును. మరి కోర్ట్ నుంచి డిగ్రీ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది, అది కూడా గెలుచుకున్నాము, అది కూడా గెలుచుకున్నాం. అక్కడి నుంచి మాకు మొత్తం 9 మందికి చాలామంది పిల్లలు సంతానం అంతా ఇక్కడే అభివృద్ధి చెందింది. ఇక్కడే డాడీ ఇక్కడ ఏయూ ఎంప్లాయీగా చేసి కూడా మిల్క్ కాంట్రాక్టర్గా మొత్తం సూపర్వైజర్ మిల్క్ అంతటి చేసేవారు అప్పుడు, నాకు ఒక 6 ఇయర్స్ నుంచి చెప్తున్నాను. అయితే చదువు గిదువు అన్నీ ఇక్కడే ఇక్కడే మేము ఉన్నాము. మొన్నను మేము వెళ్ళాము అక్కడ, ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, కొంచెం కమ్మలీల్లో ఉండడం కష్టమని కొంచెం అందాక ఇది అలా ఉంచి వెళ్ళామన్నమాట. మేము ఇక్కడే పుట్టడం పెరగడం అంతా ఇక్కడే, ఒక 65 ఏళ్ళు ఇప్పుడు నాకే వచ్చాయి. అంటే ఎప్పుడున్నారో మరి చూడండి. అర్ధరాత్రి సంఘటన చేసి నాకు హెల్త్ బాగాలేదు బాబు, నాకు కార్డియాలజీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఈ మధ్యన మార్చి నుంచి బాగాలేదు నాకు. బాగాలేకపోతే నాకు చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు పార్వతిని ఇలాగ ఇలాగ అవుతుందంటే వితౌట్ నోటీసు అర్ధరాత్రి సడన్గా అటాక్ ఇచ్చారు. నాకు అసలు గుండెల్లో దేవుడు బ్రతికించాడు కానీ, నేను ఏసే బ్రతికించాడు కానీ, లేకపోతే రాత్రి నేను ఏమవుతుందో తెలియదు నాకు. అయితే హార్ట్ మరి వెళ్ళాలని అనుకుంటున్నారండి, వెళ్ళాలి కదా. మరి నాన్న ఇంత చేసి ఇంత కష్టపడి ఇంత చేశారు, సో వెళ్ళాలని అనుకుంటున్నాం. అర్ధరాత్రి వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది వచ్చారు అందరూ ఇక్కడికి, నేనైతే రాలేకపోయాను, గుండె దడొచ్చేసి. ఇప్పుడు ఈరోజు అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన టైము, వెళ్ళలేకపోయాను నాకు బాగాలేక. నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలనే మరి పిల్లలందరూ మా అక్కల ముగ్గురమే బ్రతుకున్నాం మేము. అమ్మ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.